హాయ్ అండి ఈరోజు డ్రై ఫ్రూట్స్ కచ్చకాయలు ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక కప్పు నువ్వులు తీసుకొని సన్నని మంట మీద వేయించుకోవాలి హై ఫ్లేమ్ మీద వేయించినట్లయితే అన్నీ చిట్లిపోతాయి కావున సన్నని మంట మీద ఇక్కడ చూయించినట్లుగా రంగు మారే వరకు వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు అదేవిధ ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు పల్లీలు తీసుకుందాం ఈ కప్పు పల్లీలను కూడా సన్నని మంట పైన వేయించండి ఎక్కువ మంట పైన వేయిస్తే పైన పొట్టు మారుతుంది లోపల పల్లీలు పల్లీలు అలాగే పచ్చిగా ఉండిపోతాయి కావున మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ వేయించుకోండి ఇప్పుడు ఒక అదే కప్పుతో జీడి అదే కప్పుతో ఇప్పుడు ఒక కప్పు బాదాలను కూడా వేయించి తీసుకుందాం ఇప్పుడు సగం కప్పు జీడిపప్పు సన్నని మంట పైన రంగు మారేంత వరకు వేయించుకొని తీసి పెట్టుకుందాం ఇప్పుడు లాస్ట్గా పుట్నాలను కూడా వేయించి స్టవ్ ఆఫ్ చేశాక అది వేడి ప్యాన్లో వేసి సేపు అయ్యాక వేరే ప్లేట్లోకి తీసేయండి ఇప్పుడు మనం వేయించుకున్నటువంటి జీడిపప్పులను చిన్నగా కట్ చేసి పెట్టుకుందాము ఇలా కట్ చేయడం వల్ల మంచి ఎక్కువగా అనిపిస్తుంటుంది అదే బావులతో మళ్ళీ రెండు కప్పుల బెల్లం సరిపోతుంది వీటికి అందుకే నేను రెండు కప్పుల బెల్లం తీసుకున్నాను ఇక్కడ వేయించుకున్న నువ్వులని మిక్సీ జార్లో వేసి పొడులుగా చేసి పొడిని ఒక బౌల్లోకి తీసుకోండి నెక్స్ట్ అదే జార్లో పుట్నాలు వేసి పొడిగా చేసుకోవాలి ఇలా కాకుండా అన్ని పొడులు అన్ని కొద్ది కొద్దిగా తీసుకొని కూడా మిక్సీ చేసుకోవచ్చు నేను ఇక్కడ సపరేట్గానే చేసుకున్నాను ఈ పుట్నాల పొడి దాంట్లో వేశాక ఇప్పుడు వేయించుకున్నటువంటి బాదం పప్పులను కూడా వేసి మిక్సీ చేయాలి నెక్స్ట్ ఇక్కడ మాత్రము వేయించిన పల్లీలను తర్వాత బెల్లం రెండు కలుపుతూ మిక్సీ చేశాను అలాగే దీంట్లో ఒక పది వరకు ఇలాచీలు వేయండి టేస్ట్ బాగుంటుంది ఇలా మొత్తం మిక్సీ పట్టాక కట్ చేసినటువంటి జీడిపప్పు పలుకులను కూడా వేసి బాగా కలపండి గడ్డలుగా లేకుండా కలపండి గడ్డలుగా అనిపిస్తే వాటిని మళ్ళీ మిక్సీ జార్ పట్టుకోండి అప్పుడే బాగా వస్తాయి ఇప్పుడు దీనికోసం ఒక వేరే బౌల్లో రెండు కప్పుల గోధుమ పిండి తీసుకోండి ఇక్కడ అంటూ ఏం లేదు ఆ పొడలకు సరిపోయినట్టుగా గోధుమ పిండిని తీసుకొని దీంట్లో వాటర్ వేస్తూ మన చపాతి పిండకి ఎలా అయితే తడుపుతామో అలాగే తడుపుకోండి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా తడుపు ఇలా వాటర్ పోస్తూ కొద్ది కొద్దిగా తడుపుకోండి తడుపుకున్న తర్వాత వీటిని అలాగే పక్కన ఉంచి ఈ విధంగా మన పూరీ సైజులో ఎంత ఉండ అయితే సరిపోతుందో అంత పూరీ సైజ్ అంతా ఒక ఉండ తీసుకొని నూనె రుద్ది గట్టిగా వతకుండా మెల్లగా ఒత్తుతూ మీడియం సైజులో ఈ విధంగా రుద్దుకున్న తర్వాత దీనిలో రెండు టేబుల్ స్పూన్ల పొడిని వేసి పొడి బయటికి వెళ్లకుండా ఆ చపాతి రెండు సైడ్లను ఇలా దగ్గరికి ఒత్తేసి ఇక్కడ చూపిస్తున్నట్లుగా చేతులతో అల్లండి అల్లడం రాదనుకుంటే మనకి దగ్గరగా ఒత్తి నూనెలో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే ఇలా అల్లడం వల్ల కచ్చకాయలు చాలా మంచిగా అనిపిస్తుంటాయి చూడండి ఇలా చూపించినట్లుగా ఒక్కొక్కటిగా చేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కాక కొన్ని కొన్ని కచ్చకాయలను వేసి వేయించుకుందాము ఇక్కడ హై ఫ్లేమ్ మీద కాకుండా మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోండి కచ్చకాయలకు మరీ స్లో ఫ్లేమ్ అవసరం లేదండి బాగా ఉడికి లోపల మొత్తం అన్నీ ఉడికి మంచి టేస్ట్ వస్తుంది అలాగే రంగు రుచి కూడా బాగుంటుంది ఇప్పుడు రెండో సైడ్ కూడా ఇలాగే తిప్పి కాల్చండి ఈ విధంగా కలుపుతూ డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల అన్ని వైపులా మంచిగా కాలుతాయి మొత్తం డీప్ ఫ్రై అయిన తర్వాత ఇలా కొద్దిసేపు ఉంచండి ఆయిల్ వెళ్ళిపోతుంది ఒక ప్లేట్లో పోయిన వేసుకొని దాంట్లో వేసేసుకుందాం ఈ విధంగా మిగతా వాటిని కూడా డీప్ ఫ్రై చేసుకుందాం తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వచ్చాయండి రంగు టేస్టు